అటు పార్వతమ్మ ఇటు ధరణి వీళ్ళిద్దరి మధ్యలో మంజుల నా వల్ల కావట్లేదు. మర్చిపోవాలని ఎంత ప్రయత్నం చేస్తుంటే అంత ఎక్కువగా గుర్తొస్తుంది. నీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ వదిన అపార్థం చేసుకుంటుంది. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఈ ఒక్క పూటే కదా, రేపు మనం ఎలాగో హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం కదా. కూల్ కూల్ అన్నయ్య, ఖాళీగా ఉండకపోతే టీవీనో మ్యాగజీనో చూడు, మూ డైవర్ట్ చేసుకో అన్నయ్య. పద పదన్నయ్య రా. నమస్కారం అమ్మా, బాగున్నారా అమ్మా? నమస్కారం, బాగున్నాను. ఈ అమ్మాయి ఆదిత్య వర్మ గారి కూతురు కదా? ఆదిత్య కూతురు, మంజుల బిడ్డ కాదు, నా మనవరాలు. పార్వతమ్మ మనవరాలు అనండి. అలాగేనమ్మా. ఏమ్మా పెద్దమ్మ గారి మనవరాలు గారు, బాగున్నావా? బాగున్నాను పంతులు గారు. కుశల ప్రశ్నల తర్వాత ముందు స్వామివారికి అభిషేకం, అర్చన నా మనవరాలు పేరు మీద చేయండి. అలాగేనమ్మా. అమ్మాయి పేరు, గోత్రనామాలు చెప్పండి. పరిటాల శివరామకృష్ణరాజు పుత్రిక, భవిష్య పేరు మీద చెయ్యండి. అమ్మా ఏంటి అమ్మాని గుడ్లల్లో పెట్టి చూస్తున్నావు? పాప తమరి గోత్రం మీద ఎలా వస్తుంది? మీ వంశపారపర్యంలో వేరే వాళ్ళని అలా చేర్చి చేయడం అపచారం తల్లి. పెద్దవారు అన్ని తెలిసినవారు. అన్నీ తెలుసంటూనే నేను చెప్పిన దానికి అభ్యంతరాలు చెప్తారే? మంచి చెడు, సదాచారం, అపచారాలు నాకు తెలుసు, గాని ముందు చెప్పిన ప్రకారం పూజ చెయ్యండి. అలాగేనమ్మా. ఈ ఊర్లో తనకి ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. ఆ పార్వతమ్మ ఇంట్లో లేదు. బహుశా ఎక్కడికి వెళ్ళుంటుంది? బహుశా దీప్తి, బహుశా. ఏంటదినా, దేనికంత కంగారు పడుతూ పిలుస్తున్నావు? టిఫిన్ పెడదామని ఇందాకటి నుంచి చూస్తున్నా, ఎక్కడే కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదు. ఏంటి భవిష్య కనిపించట్లేదా? ఏంటి భవిష్య కనిపించడం లేదా? ఆ పార్వతమ్మ, అదిగో వాళ్ళింటికి తాళం వేసింది. ఈ ఊర్లో దానికి ఎవరు తెలుసు, ఎక్కడికి వెళ్ళుంటుంది? అదేగా నా భయం. సరే తలో పక్కన వెతుకుదాం, పదండి. ఆదిత్యబాబు గారు, భవిష్యమ్మని పార్వతమ్మ గారు ఏదో గుళ్ళో పూజ చేయించినట్టు తీసుకెళ్తున్నారండి. ఎట్టి పూజ చేయించడానిక? అవునమ్మ గారు. దాంతో పూజ చేయించటం ఏంటి? పదండి వెళ్దాం. నా మనవరాలు కూడా పూజ చేస్తుందట, దాంతో కూడా పూజ చేయించండి. అలాగేనమ్మా. మీ మనవరాలు చాలా గొప్ప అదృష్ట జాతకురాలు. వాక్శుద్ధి, గ్రహణశక్తి చాలా గొప్పగా ఉంది. చాలా చక్కని ఉచ్చారణ, బ్రహ్మాండంగా శివపూజ జరిగింది తల్లి. ఇదెవరండి? పరిటాల పార్వతమ్మ గారి మనవరాలు. మా భవిష్యకు ఆశీర్వచనాలు ఇవ్వండి. శుభం దైవ సన్నిధిలో పరిపాళగోత్రం భవస్యా భవిష్యానామ దేవతే పరిటాల శివరామకృష్ణానామ దేయస్య సాపుత్రికస్య సబాంధవస్య క్షేమస్థిరంజ.
గారు ఆపండి. ఏమిటమ్మా ఏమైంది? ఆశీర్వచనం ఆపమంటారేమిటి? నేనేమి ఆశీర్వచనం ఆపమండం లేదు. మీరు తప్పుగా వంశ పారంపర్యం చదువుతున్నారు కాబట్టి ఆపమంటున్నాను. తనెవరు? తనెవరో తెలుసా? పరిటాల ఆదిత్య గారి కూతురు. వారి తండ్రి పేరు శివరామకృష్ణరాజు కాదుగా. మీరెందుకు ఆయన మనవరాలుగా ప్రవచనం చదివి పూజ చేస్తున్నారు? నాదేముందమ్మా, పార్వతమ్మ గారు అలా చేయమన్నారు, చేశాను. అన్నీ తెలిసిన వారు, ఈ ఊరి వారు. నాదే ఉంది అని అంటారే? ఎవరు ఎవరో తెలిసి వాళ్ళు ఇలా చేయమన్నారు, వీళ్ళు అలా చేయమన్నారు అని శాస్త్రధర్మం తప్పుతారా? అది తప్పని తెలీదా మీకు? ఏంటండి, ఏంటి మీరు చేస్తున్న పని? వరుసలు వేరు, పిలుపులు వేరు అని ఆ రోజు అన్ని మాటలు మాట్లాడి ఇవాళ లేని వరుసతో ఎలా పూజ చేస్తున్నారు? అర్చనలు చేయించగానే కాని వాళ్ళు ఆయన వాళ్ళు అయిపోతారా? బహుశా వీరి కూతురు, నా దత్తత పుత్రిక, వెరసి మా అమ్మాయి. మీకు దానికి తరాలు తగిన సంబంధాలుండొచ్చు, కానీ రక్త సంబంధం లేదు. వంశవృక్షంలో ఒక కొమ్మ మాత్రమే, అది మరో కొమ్మకు కాసిన పిందే. దాన్ని తుంచి మీరు అతికించుకుందాం అనుకుంటున్నారు, అది మాత్రం కుదరదు. దత్తతతో ఇది నీది ఎలా అయిందో నాది కూడా అలాగే అవ్వచ్చు. అక్కడ మంత్రాలే, ఇక్కడ మంత్రాలే. అక్కడికి నువ్వేదో కడుపు చించుకుని కన్నట్టుగా అనుకుంటున్నావే. అవి మంత్రాలే, ఇవి మంత్రాలే అంటే అన్నింటికీ ఒకే మంత్రాలుంటాయి. ఇలా కార్యానికి కార్యానికి మంత్రాలు మారవు. ఇంత పెద్దవారు అయ్యుండి ఇలాంటి తప్పుడు పని చేయడమేంటి? తప్పు తప్పుడు పనులు అన్నావంటే మర్యాద దక్కదు. మాట అంటేనే మర్యాద దక్కదు అనేవాళ్ళు చేతులెలా చేస్తారు? మీకు మర్యాద ఎలా దక్కుతుంది? అది నా మనవరాలు, నాకు హక్కుంది. నాది దత్తత అన్నారే, అంతకన్నా ఎక్కువ హక్కుందా మీకు? ఆ ఉంది. ఏంటండి ఏంటండి మీకున్న హక్కు? ఉంటే పబ్లిక్గా చెప్పి అధికారికంగా పూజ చేయించొచ్చు కదా. ఇలా దొంగచాటిగా పసిపిల్లని తీసుకొచ్చి పూజ చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరే చెప్పండి, మాకన్నా ఎక్కువ హక్కు మీకేం ఉందో చెప్పండి. చూడు, నన్నిలా నిలదీసి రెచ్చగొడితే, నేను కొన్ని నిజాలు చెబితే గుండె పగిలిచ్చేస్తా. చెప్పండి, నిజం తెలిసాక చచ్చినా పర్వాలేదు. ధరణి, నువ్వు ఆగు. పూజగా చేయించింది వదిలే. ఆవిడేమో, నువ్వేమైనా కన్న తల్లివా? నిజం తెలిస్తే గుండె పగిలి చేస్తావు అంటుంది. చట్టం కలిగించిన హక్కుని ఆవిడ వెక్కిరిస్తుంటే, చేస్తావు అని బెదిరిస్తుంటే ఆవిడ చెంప చెళ్ళు అనిపించకుండా వదిలే ధరణి అని అంటారే? భార్య అవమానాలు పాలవుతుంటే భర్త మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఏయ్, ఏం వాగుతున్నావే? చెంప పగలగొడతాడా? నా వంక తలెత్తి చూసే ధైర్యం కూడా లేనోడు. సూటిగా ఏ ప్రశ్నకి సమాధానం చెప్పలేనివాడు నా చెంప పగలగొడతాడా? అయినా పెద్ద చిన్న అని కూడా చూడకుండా అంత మాట అంటావా? పెద్దవారు పెద్దతనంతో ప్రవర్తిస్తే అనాల్సిన అవసరం నాకేంటి? పిదపతనంగా వ్యవహరించారు కాబట్టే అనాల్సొచ్చింది. ఏయ్, నీతో నాకు అనవసరం. పంతులు గారు, మీరు ఆశీర్వచనం మొదలు పెట్టండి. ఏమని చేయమంటారు? ఆదిత్య గారి కూతురుగా చేయండి. కాదు, పార్వతమ్మ మనవరాలుగా చేయండి. అర్హత హక్కు చెప్పి చేయించండి. నీకు వివరాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్పకుండా చేయడం కుదరదు, అది నా కూతురు. నా మనవరాలు, మా కూతురు. ధరణి, గుళ్ళో ఎందుకీ పంచాయతీ?
ఏదో ఒకటి కానివ్వు. ఎందుకు కానిస్తాను? నా కూతుర్ని నాది కాదన్నట్టు చర్పిస్తుంటే ఎలా సహిస్తాను? మీ దాపరికమే పరిపూర్ణంగా నన్ను భార్య స్థానాన్ని పొందకుండా చేసింది. అది దక్కుతుందో లేదో కూడా తెలీదు. ఇప్పుడు ఈ భగవంతుడి సన్నిధిలో తల్లి స్థానాన్ని కూడా వదులుకోమంటారా? అదే జరిగితే నా బతుక్కే అర్థం లేకుండా పోతుంది. పంతులు గారు కానివ్వండి. తేలాలి కదండి. ఏంటి తేలాలి? భవిష్యాన్ని దీవించండి. గోత్రనామాలు మారలేదుగా. వాళ్ళదైనా మాదైనా ఒకటే గోత్రం. ఇది బాగుంది. పడిపడ గోత్రం భవస్యాం ఆదిత్యానావధేయస్యాం. బహుశా మనం ఈ ఊర్లో ఈ బుద్ధి జ్ఞానం లేని మనుషుల మధ్య ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఎవరేమనుకున్నా, ఎలా మాట్లాడినా, ఎంత మూర్ఖంగా ప్రవర్తించినా నువ్వు నా కూతురివి. దాన్నెవ్వరూ కాదనలేరు. మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. చేతకాని మనుషుల్ని, మాట్లాడలేని వాళ్ళని నమ్ముకుంటే ఇంతే, ఇలాగే ఉంటుంది. ఇలానే అందరూ ఏడిపిస్తారు. ఏంటదినా, ఎక్కడికింత సడన్గా బ్యాగ్ తీసుకుని వెళ్తున్నావు? జరిగిందంతా చూసి ఏంటి ఎక్కడికేనా అడుగుతావే? ఇంత అవమానం జరిగాక ఇంకా ఇక్కడ ఉండలేను. ఉంటే నన్ను నా కూతుర్ని విడదీసినా విడదీస్తాను. ఎవరి పగలకో ప్రతీకారాలకో మేమెందుకు బలి కావాలి? ఎందుకు దూరం కావాలి? అందుకే మేము వెళ్ళిపోతున్నాము. వదిన, తొందరపడద్దు. నేనేం తొందరపడటం లేదు. ఇది తొందరపాటు నిర్ణయమూ కాదు. అన్ని రకాలుగా ఆలోచించే ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నాను. వదిన, నేను చెప్పేది కాస్త వినోదిన. ఏం చెప్తావు, ఏం వినమంటావు? వినను. ఇంత జరిగాక ఇంకా ఎవరేం చెప్పినా వినను. ఆ ముసలావిడ ఎంత తెగబడింది, నా కూతుర్ని తన మనవరాలనుకుని పూజలు చేయిస్తుందా? ఎంత ధైర్యం! ఆవిడలా తెగబడిపోతే మీ అన్నయ్య మౌనమునిలా ఏమి మాట్లాడకపోతే ఇంకా ఇక్కడ ఎలా ఉండమంటావు? నన్ను కొరకొర చూడటం కాదు, ఆ చూపు అక్కడ ఆవిడ మీద చూడాల్సింది. ఎవరేమనరు, ఎవరేమన్నా ఊరుకోను. నేను గ్యారంటీ ఇస్తున్నానన్నారే, ఏమైపోయాయి మీ గ్యారంటీలు? ఎక్కడికి పోయాయి ఇచ్చిన హామీలు? పార్వతమ్మని పల్లెత్తు మాట అనకపోవడానికి కారణమేంటి? పోయాయి. మీ మీదున్న అన్ని నమ్మకాలు పోయాయి. అందుకే నా కూతుర్ని తీసుకుని నా దారిన నేను వెళ్ళిపోతున్నా. వస్తారా రండి, లేకపోతే ఇక్కడే ఉండండి, మీ ఇష్టం. వదిన, ఎందుకులే ఆవిడతో గొడవ అని అన్నయ్యే ఆగాడు. దానికి నువ్వు తప్పుగా అనుకొని ఇలా ప్రయాణమోడమేంటి? కాస్త ఈ ఒక్క రాత్రి ఓపిక పట్టు, రేపు ఉదయం అందరం కలిసి వెళ్ళొచ్చు కదా. ఒక్క పూట, ఈ ఒక్క పూటలో ఆవిడ ఏం చేసినా చెయ్యొచ్చు. ఈయన గారి మౌనం మెత్తదనం చూసుకొని రెచ్చిపోతే నష్టపోయేది నేను. అన్నయ్య, వదిన ఆగమని చెప్పు. ధరణి, దీప్తి చెప్పేది నిజం. నేను నీ మీద ప్రేమ లేక సైలెంట్గా ఉండలేదు. వెళ్ళిపోయే ముందు ఎందుకు మూర్ఖురాలతో పంచాయితీ అని ఆ క్షణం అలా ఉండాల్సి వచ్చింది. రేపు ఉదయం అందరం కలిసి వెళ్ళొచ్చు. ఆగు. ఏంటి, పంచాయతీకి దడిచి నా హక్కు మీద ఆవిడ జులుం చూపిస్తే ఆగాల? జనం చేత చీ కొట్టించాల్సింది పోయి జనం ముందు నేను పలిచినా ఎలా ప్రవర్తిస్తారా? మీ మోసం సహించి భవిష్యత్ని దత్త తీసుకున్నాను. ఆ హక్కు అందరి ముందు చెప్పి
ఆవిడ నోరు మూయించాల్సిన బాధ్యత మీది కాదా? కూతురిగా నాకు అన్ని హక్కులు అధికారాలు ఉన్నాయన్న నిజం చెప్పడానికి ఏం అభ్యంతరం? గొడవ అవుతుందని సైలెంట్ అయిపోయానంటారే? ఆవిడ్ని చూస్తే అంత భయం ఎందుకు? అన్ని రకాలుగా పరపతుండి పార్వతమ్మకి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు. దుష్టులకి దూరంగా ఉండాలని. ఎవరు దుష్టులో తెలియడం లేదు. ఆవిడ మిమ్మల్ని ద్రోహి అంటుంది, మీరు ఆవిడ్ని మూర్ఖురాలు అంటున్నారు. మీ మౌనం ఆవిడే నిజం అనిపించేలా చేస్తుంది. ధరణి, నీ మనసులో నా మీద అభిప్రాయం స్థిరపరచుకున్నావు. ముందు అభిప్రాయం మార్చుకో, అప్పుడు అర్థమవుతాను. అర్థం చేసుకునే ప్రయత్నం చేయి, నేనేంటో తెలుస్తుంది. ఆహా, చాలా తెలివిగా నన్ను తెలివి తక్కువదాన్ని చేస్తున్నారు. ప్లీజ్ వదిన, వద్దు. మీరు ఇలా ఘర్షణ పడద్దు. ఒక్క పూట ఆగు, రేపు హైదరాబాద్ వెళ్ళిపోదాం. ప్లీజ్ వదిన, ఇప్పుడు నువ్వు భవిష్యం తీసుకొని వెళ్ళిపోతే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. వదిన, అనుకుంటే అనుకోని, నాకేంటి? మళ్ళీ ఊరొస్తానా? ఉండి నా హక్కులు పోగొట్టుకోవడం కన్నా వెళ్ళి దక్కించుకోవడం మంచిది. వద్దు అంటున్నాను విను, ఆవిడలా నువ్వు ప్రవర్తించుకో. మీ మధ్య భేదాభిప్రాయాలకు కారణం నేను. నీకు వాస్తవాలు చెప్పడంలో చేసిన ఆలస్యమే. అక్కడికి వెళ్ళగానే అన్ని వివరంగా చెప్తాను. నమ్మకం పూర్తిగా పోగొట్టుకోకు. నీకే నష్టం జరగనివ్వను. ప్లీజ్ వదిన, ఉండొదిన, ప్లీజ్ వెళ్ళొద్దు. ధరణి నన్ను పూర్తిగా అర్థం చేసుకోవట్లేదు. అనుమానాలు, అపార్థాలు, పొరపక్షాలు, ఎడబాట్లు, సమాధానాలు చెప్పలేని ప్రశ్నల మధ్య కాపురం సాగుతుంది. ఆదిత్య గారిలా ఉన్నారే, ఇక్కడ కూర్చొని మందు తాగుతున్నారేంటి? ఆదిత్య గారు? ఎస్. ఏం చేస్తున్నారు ఇక్కడ? మందు తాగుతున్నారు. తప్పండి, మీకు ఈ ఊళ్ళో ఓ గుర్తింపు ఉంది. ఇలా తాగి తందనాలు ఆడితే జనం ఏమనుకుంటారు? మీ గౌరవ మర్యాదలు ఏం కావాలి? దయచేసి ఇంటికెళ్ళండి. ఇంటికా? అక్కడికెళ్తే ప్రశ్నలు వర్షం, మనసు నిండా గాయాలు, వేదన, రోదన. అయిన గాయాలకి, అవ్వబోయే గాయాలకి నొప్పి కలగకూడదనే మందు తాగుతున్నా. అది కాదండి. ఏది కాదు? ఏం కాదు? నాకేమి ఇది కొత్త కాదు, నేనేం తెలియనాడు కాదు. దయచేసి నాకేం చెప్పే ప్రయత్నం చేయొద్దు, చేసి డిస్టర్బ్ చేయొద్దు. వెళ్ళండి. అది కాదండి. నో మోర్ ఆర్గ్యుమెంట్స్, ప్లీజ్ వెళ్ళండి. ఈ సమయాన్ని వృధా చేయొద్దు. నాకు మందుకి మధ్య అడ్డు నిలవద్దు. వెళ్ళండి, వెళ్ళండి. వెళ్లకుండా మీరు ఎక్కడే నిలబడితే ఇద్దరం కలిసి తాగుతున్నాం అనుకుంటారు. అప్పుడు నా పేరే కాదు, మీ పేరు చెడిపోద్ది. వెళ్ళండి.